ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఒక బ్యూటీ ఫేస్ ప్యాక్ అండి. మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోయినప్పుడు అలాంటిటప్పుడు మనము ఈ ఫేస్ ప్యాక్ అనేది యూస్ చేసినట్లయితే మనకి ఫేస్లో ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుందండి. దీనికోసం కావలసినవి శనగపిండి, కొంచెం రోజ్ వాటర్, పసుపు, అలాగే మనకి అలోవెరా జెల్. ఈ ఇంగ్రీడియంట్స్తో మనము ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది ఈరోజు వీడియోలో ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను పతాంజలి అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన జెల్ అనేది మీరు యూస్ చేయొచ్చు. సో మనకి అలోవెరా జెల్ అనేది కూలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అలాగే మన స్కిన్ని మాయిశ్చర్ చేస్తుంది. నాట్ ఓన్లీ స్కిన్, మనం అలోవెరా జెల్ని ఎయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు స్కాన్. సో దీనికోసం ఒక 2 స్పూన్స్ మనం రోజ్ వాటర్ తీసుకుంటామండి. దీనిలోని మనము శనగపిండి వేస్తాము. ఇది బ్యూటీ రెమెడీగా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఇన్స్టెంట్గా ట్యాన్ రిమూవ్ చేయడానికి శనగపిండి యూజ్ అవుతుంది. అలాగే మన ఫేస్లో ఉన్న డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తుంది. అలాగే మనకి ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ అనేది రావడానికి కూడా ఈ శనగపిండి అనేది యూజ్ అవుతుంది. మనకి పసుపు గురించి తెలుసు కదండి, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకి ఫేస్ మీద ఏమైనా పిగ్మెంట్స్ కానీ ఇలాంటివి ఉంటే అవి లైట్ చేయడానికి ఈ పసుపు అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం అలోవెరా జెల్ అనేది 1 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాము. అలోవెరా జెల్ అనేది మనకి స్కిన్ లైట్నింగ్ కోసం యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి యూజ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనే చెప్పొచ్చు. సో వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ శనగపిండి, అలాగే 1 స్పూన్ అలోవెరా జెల్. సో ఇది మనకి ఇలా పేస్ట్ లాగా వస్తుంది. ఇదంతా కూడా మన ఫేస్ బాగా వాష్ చేసుకుని దానిపై అప్లై చేసుకొని 1/2 అవర్ ఉంచుకోవాలండి. 1/2 అవర్ తర్వాత దీన్ని స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మన స్కిన్ అనేది డీటాన్ అవుతుందండి. అలాగే డెడ్ సెల్స్ ఏమైనా ఉంటాయి రిమూవ్ అయిపోతాయి. మన ఫేస్ పైన ఉన్న డార్క్ మార్క్స్ కానీ, స్పాట్స్ కానీ, లేదంటే పిగ్మెంట్స్ కానీ అన్నీ రిమూవ్ అవుతాయండి. సో ఈ ఫేస్ ప్యాక్ను ఒకసారి ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది దీనివల్ల. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.